హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి బజాజ్ బైక్లో అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. యాక్చువల్లీ ఇది ఒక ఫ్రెండ్ అడిగారు, తన కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. మనకు ఒక సినిమా యాక్టర్ నచ్చితే ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా వెళ్తాం, బాగుందనేది చెప్తాం. అదే ఆపోజిట్ ఉన్న యాక్టర్ మూవీ హిట్ అయినా కూడా మనం ఫ్లాప్ అనేది చెప్తాం. సో అది మన మెంటాలిటీ. అలాగే బ్రాండ్స్లో కూడా మనకి నచ్చిన బ్రాండే తోపు అని ఫీల్ అవుతుంటాం, అవతల బ్రాండ్ ఎంత బాగున్నా కూడా అది వేస్ట్ అనే చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే, కొందరు ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ అయితే హీరో బైక్స్ తోపు అని చెప్పుకుంటారు, సో అక్కడ వరకు ఓకే. బట్ బజాజ్ బైక్స్ చీప్ పార్ట్స్ అని చెప్తారు. వాళ్ళు బజాజ్ బైక్స్ వాటర్ కానీ చెప్తారు, ఎలా చెప్తారో తెలియదు. సో అలాగే ఈ బజాజ్ ఫ్యాన్స్ కూడా బజాజ్ బైక్స్ బాగుంటాయి అనే చెప్తారు, అది హీరో బైక్స్ బాగలేదనే చెప్తారు. అలా కరెక్ట్ కాదు, మనం వాడి చెప్పాలి, మన ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే చెప్పాలి. సో ఏ బైక్ అయినా మనం సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే ఏదైనా లైఫ్ అనేది బాగుంటుంది. మన ఇష్టం వచ్చినట్టు వాడి అది చీప్ పార్ట్స్ వేస్ట్ అని చెప్పకూడదు, మనం వాడకుండా అసలు చెప్పకూడదు. సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు, బజాజ్ బైక్స్ కొన్ని స్టాండర్డ్స్ అయితే మార్కెట్లో సెట్ చేసింది, కంఫర్ట్ ఫీచర్స్ కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, కొన్ని అయితే తీసుకొచ్చింది, అవి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి డీసీ లైటింగ్. లైట్ అనేది కాన్స్టెంట్గా వెళ్ళడం. సో ఇప్పుడు BS4లు BS6 నుండి కొన్ని కంపెనీలు అప్డేట్ అయినాయి, కానీ బజాజ్ కంపెనీ ఎప్పుడు BS1 BS2 నుండే ఈ టెక్నాలజీ అనేది వాడుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే, కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫీచర్స్ అనేది ఇస్తుంటారు. మిగతా కంపెనీలు అలా కాదు, మిగతా కంపెనీలు అందరూ ఇప్పుడు అప్డేట్ అయ్యారు, వీళ్ళు ఎప్పుడో ఒక 10-15 ఇయర్స్ బ్యాకే అప్డేట్ అయ్యారు. అండ్ కంఫర్ట్ ఫీచర్స్ పరంగా షాక్ అబ్జర్స్, జనరల్గా అందరూ హైడ్రాలిక్కే యూజ్ చేస్తున్నారు. 150 అబోవ్ అయితే గ్యాస్ షాక్ అబ్జర్స్ అయితే యూజ్ చేస్తున్నారు, అది కూడా కొన్ని కంపెనీలు 150 అబోవ్ కూడా హైడ్రాలిక్కే యూజ్ చేస్తున్నారు. బట్ బజాజ్లో ఈవెన్ 100 సీసీలో కూడా గ్యాస్ షాక్ అబ్జర్స్ అనేది 2009లోనే యూజ్ చేశారు. సో బజాజ్ బైక్లో అడ్వాంటేజెస్ ఏందో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి లైటింగ్. లైటింగ్ అనేది డీసీ లైటింగ్ ప్రజెంట్ అందరికి ఇస్తున్నారు, కాకపోతే బజాజ్లో ఒక 10-15 ఇయర్స్ ముందు నుండే ఇస్తున్నారు. సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసరికి బైక్ యొక్క కంఫర్ట్, ఎందుకంటే షాక్ అబ్జర్స్ అనేది SNS కావచ్చు, లేకపోతే నైట్రాక్స్ గ్యాస్ షాక్ అబ్జర్స్ కావచ్చు, వీళ్ళు ప్రతి బైక్లో ఇస్తున్నారు. అంటే 100 సీసీలో అయితే SNS ఇస్తున్నారు, నైట్రాక్స్ ఇస్తున్నారు, 125 నుండి ఇంకా నైట్రాక్స్ ఇస్తున్నారు. సో జనరల్గా మిగతా వాళ్ళు ఎవరు హైడ్రాలిక్కే ఇస్తారు, గ్యాస్ అయితే ఇవ్వట్లేదు. థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ని ఫీచర్స్ ఇచ్చినా కూడా ప్రైస్ అనేది మాత్రం తక్కువే పెడతారు, ఎందుకంటే కస్టమర్ దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నారు కాబట్టి. మిగతా వాళ్ళు డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ప్రైస్ అనేది ఎక్కువ పెడతారు, ఫీచర్స్ అనేది తక్కువ ఇస్తారు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ బజాజ్లో 100 సీసీలో 110 సీసీలో ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ కొన్ని కంపెనీస్లో ఓన్లీ 110 సీసీలో అండ్ 125 సీసీలో మాత్రం ఇస్తున్నారు, 100 సీసీలో అయితే ఇవ్వట్లేదు. ఈవెన్ కొన్ని 110 సీసీలో 125 సీసీలు కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి హ్యాండ్లింగ్. హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది, అండ్ సీటింగ్ పొజిషన్ కూడా చాలా కంఫర్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది బజాజ్ బైక్స్లో. మీరు హై స్పీడ్లో వెళ్ళినా కూడా కంట్రోల్ అనేది చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డోమ్ డిజైన్. మిగతా కంపెనీలు ఏంటంటే డోమ్ అనేది మొత్తం ఒకటే డిజైన్ చేస్తారు, విజయతో సహా మొత్తం కలిపి ఒకటే చేస్తారు. అదేంటంటే పొరపాటున ఎప్పుడైనా ఏమైనా తగిలి ఇరిగిన సెట్ డోమ్ సెట్ మొత్తం మార్చుకోవాల్సి వస్తుంది. అదే బజాజ్లో అయితే విజర్ అనేది సపరేట్గా వేస్తారు, ఇరిగిపోయినా మన మహా అయితే ఒక 170-180 రూపీస్ కంటే ఎక్కువ కాదు. ఇంకోటి ఏంటంటే బజాజ్లో పైలట్ ల్యాంప్స్ అనేది కూడా కొన్ని బైక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ 2009లో వచ్చిన డిస్కవర్ 100 సీసీలో కూడా పైలట్ ల్యాంప్స్ అనేది ఇచ్చారు. మిగతా కంపెనీస్లో పైలట్ ల్యాంప్స్ అనేది నేను పెద్దగా ఇప్పుడు చూడలేదు. సో ఇంకోటి వచ్చేసరికి ఇంజిన్. ఇంజిన్ వచ్చేసి DTS ఇంజిన్ అయితే వస్తుంది, 2 స్పార్క్ ప్లగ్స్తో అయితే ఇంజిన్ అనేది వస్తుంది. ఈవెన్ 3 స్పార్క్ ప్లగ్ కూడా ఉన్నాయి బజాజ్లో. సో జనరల్గా మన బైక్స్లో 1 స్పార్క్ ప్లగ్లోనే వస్తాయి మిగతా కంపెనీస్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి గేర్స్. బజాజ్ కంపెనీలో ఒకప్పుడు 100 సీసీలో ఇప్పుడు 110 సీసీలో 5 గేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్లో అయితే 100 సీసీలో 4 గేర్స్ వేస్తారు, 110 సీసీలో అయితే 4 గేర్స్ వేస్తున్నారు, 5 గేర్స్ అయితే ఇవ్వరు. కాబట్టి బజాజ్ కంపెనీలో ప్లాటినం 110లో 5 గేర్స్ వేస్తున్నారు, ఒకప్పుడు డిస్కవర్ 100 సీసీలో 5 గేర్స్ ఇచ్చేవాళ్ళు.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండికేటర్స్. బజాజ్ కంపెనీలో ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ అయితే ఎప్పటి నుండి వేస్తున్నారు, బట్ మిగతా కంపెనీస్ ఈ మధ్య అప్డేట్ అయినాయి, కాకపోతే హీరో కంపెనీ ఇప్పటికీ అప్డేట్ కాలేదు. అండ్ ఈవెన్ మనకి టైల్ లైట్ కింద ఒక రిఫ్లెక్టర్ అనేది మిగతా కంపెనీస్ అందరూ ప్రొవైడ్ చేస్తారు. బజాజ్ కంపెనీలో పల్సర్లో కావచ్చు, డిస్కవర్లో కావచ్చు, ఆ రిఫ్లెక్టర్ కింద కూడా ఒక చిన్న బల్బు అనేది ఇస్తారు. ఏదైతే నంబర్ ప్లేట్ ఉందో ఆ నంబర్ ప్లేట్ మీద మనకు క్లియర్గా నైట్ టైం కూడా కనపడడానికి ఒక చిన్న బల్బు అయితే ఇస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రిప్ మీటర్. జనరల్గా మనకు బైక్స్లో 110 ఎబో 125 ఈవెన్ 125లో కూడా ట్రిప్ మీటర్ అయితే కొన్ని బైక్స్లో అయితే ఉండవు. కాకపోతే బజాజ్ వాళ్ళు 2009లో వచ్చిన 100cc డిస్కవర్ బైక్లో ట్రిప్ మీటర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ప్రజెంట్ అయితే మనం ఏ బైక్లో 100cc అయితే ట్రిప్ మీటర్ అయితే చూడటం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈవెన్ 110cc బైక్లో కూడా ఏబీఎస్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. సో జనరల్గా అయితే ఎవరెవరు నాకు తెలుసు 110cc, బట్ వీళ్ళైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి బజాజ్ బైక్స్లో మైలేజ్ అనేది బాగా వస్తుంది. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసరికి బజాజ్ బైక్స్లో క్లచ్ ప్లేట్ సరిగిపోయినా కూడా బైక్ అనేది బాగా నడుస్తుంది, ఈవెన్ 1 ఇయర్ వరకు అయితే నడవచ్చు జాగ్రత్త వాడుకుంటే. బట్ మిగతా కంపెనీస్లో క్లచ్ ప్లేట్ సరిగిపోతే వితిన్ 1 or 2 months అంతే, ఆ తర్వాత బైక్ అనేది ఆగిపోతుంది. సో ఇవే ఫ్రెండ్స్ బజాజ్ కంపెనీలో అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏందో చూద్దాం. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఇది రీసేల్ వాల్యూ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి కొంచెం హై స్పీడ్ వెళ్తే బైక్ అనేది కొంచెం వైబ్రేషన్ అయితే వస్తుంది బజాజ్ బైక్స్లో. సో ఇవే ఫ్రెండ్స్ నాకు బజాజ్ బైక్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనిపించినవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.